రాత్రివేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజుల నుంచి మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదాము గురించి యేసుక్రీస్తు వారి గురించి మనం కలిపి మనం చదువుతున్నాం. నిన్నటి దినాన మనం చెప్పొచ్చిన విషయం మీ అందరికీ గుర్తుందని ఆశించుచున్నాను. గుర్తుందా? ఎవరేం చెప్పలేదు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకేం దొరికింది? నాగరికత్వం దొరికింది. ఎక్కడ? పరలోకంలో మనకు ఒక నాగరికత్వం దొరికింది. మనం పరలోకములో ఉన్న ప్రజలుగా దేవుని యొక్క పిల్లలుగా ఏం చేశాం? ప్రఖ్యాతిని పొందుకున్నాం. ఆదాము ఏ రీతిగా మన జీవరాశులన్నిటికీ పేరు పెట్టారో అలాగే దేవుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించేసరికి దేవుని యొక్క పిల్లలుగా పరలోకములో నాగరికత్వం పొందేటట్టుగా దేవుడు మనల్ని ఏం చేశారు? ప్రఖ్యాతపరిచారు. అందుకే మనం దేవుని పిల్లలుగా జీవించడానికి దేవుడు మనల్ని సహాయపరుచుచున్నారు. ఈరోజు కూడా అదే విషయాన్ని కొంతగా మనం ముందుకు చూసుకొని వెళ్దాం. ఆదికాండ 2:8 చాలు. అక్కడ చదివిన వాక్యంలో మనం చూడగలుగుచున్నాం, దేవుడు ఒక తోటను ఏర్పరిచి లేకపోతే ఒక తోటను సిద్ధపరిచి అక్కడ మనిషిని ఏం చేశారు? ఏర్పరిచారు. ఉందా? ఏర్పరిచారు అని చెప్పిన పదానికి అర్థం ఆ చోటులో ఆయనని ఏం చేశారు? ఉంచారు. హలో, ఒక మనిషిని దేవుడు ఒక చోట్లో ఉంచాలంటే ఆయనలో ఏదైనా శ్రేష్టత ఉంటేనే తప్ప ఒక మనిషిని మనం ఏం చేయలేము. ఒక చోట్లో ఉంచాం, దొంగ చేతికి ఎవరు కూడా తాళం ఇవ్వరు. మంచోడి చేతికి ఏం చేస్తారు? తాళం ఇస్తారు. ఎందుకు? ఇచ్చిన వాడికి ఏముంది? నమ్మకం ఉంది. ఆ ఇచ్చిన చోటుని ఏం చేస్తారు? సరిగ్గా చూశారని. అందుకే ఇక్కడ చూసిన వాక్యంలో దేవుడు ఒక తోటను ఏర్పరిచి ఆ తోటలో ఎవరిని ఉంచారు? ఆదామును ఉంచారు. ఆదాముకు కలిగిన యోగ్యత ఆ తోటను ఏం చేసుకోవడము? సరిగ్గా దా తోట దేవుడిచ్చిన బాధ్యత ప్రకారంగా తోటలో ఉన్న అన్ని కార్యాలు చేసుకోవడానికి దేవుడు ఆయనని ఉంచారు. ఇంకెవరికి కూడా అనుమతి ఇవ్వలే. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచారో అక్కడ మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చేవారిగా ఉండాలి. మనకిచ్చిన దానిని అన్నీ కూడా ఏం చేసేవారుగా? దేవుని యొక్క నామ దేవునికి ఇచ్చిన దేవునికి మహిమ పరిచేటట్టుగా. ఉదాహరణకి దేవుడు మీకు ఒక షాప్లో పనిచేయడానికి ఇచ్చారంటే ఆ షాప్లో మీరేం చేయాలి? మీకు దేవుడే అక్కడ ఉంచినది. దేవుడు మీకు ఉంచిన కారణముగా ఆ షాపులో ఉండి ఏం చేసుకోవాలి? దేవునిని ఘనపరిచేటట్టుగా నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? నడిపించుకోవాలి. అందుకే అక్కడ రాయబడిన మాటలు 2:8 దేవుడు ఆదామును ఏం చేశారు? తోటలో ఉంచారు. దేవుడు ఇచ్చిన బాధ్యత చిన్న విషయం కాదు, గొప్ప ఒక బాధ్యతనే దేవుడు ఆయనకి ఇచ్చింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఎక్కడ దేవుడు మనల్ని ఉంచినా ఆ చోటు గొప్ప బాధ్యత కలిగిన చోటు అవుతున్నది. ఆదాముని దేవుడు తోటలో ఉంచారు. ఆ తోట ఆయనకి ఏం కలిగినది? బాధ్యత కలిగినది. అందుకే దేవుడు దాని గురించి లెక్క అడగడానికి హక్కుదారు. హలో, ఎక్కడ దేవుడు మనకు ఉంచారో అక్కడ మనం ఏం చెయ్యాలి? లెక్క అప్ప చెప్పి తీరాలి. తోటలో దేవుడు నీకు ఉంచారా? తోట లెక్క ఇవ్వాలి. సంఘములో దేవుడు నీకు ఉంచారా? సంఘములో లెక్కలు చెప్పాలి. పరిచర్యలో దేవుడు నీకు ఉంచారా? పరిచర్యలో లెక్క చెప్పాలి. ఏ చోటున దేవుడు నీకు ఉంచారో ఆ చోటులో ఏం చెయ్యాలి? లెక్క ఖచ్చితంగా అప్పచెప్పి తీరాలి. అందుకే దేవుడు ఆదామును ఏం చేశారు? తోట తయారు చేసి తోటని అన్నిటినీ కూడా సిద్ధపరిచిన తర్వాత ఆదామును అక్కడ ఏం చేశారు? ఉంచారు. ఇంకెవరిని ఉంచలే, ఆదామునే ఉంచారు. ఎందుకంటే దేవునికి ఆదాము మీద ఏముంది? విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దానిని ఏం చేయాలి? ఆదాము ఏం చేసుకోవాలి? కాపాడుకోవాల్సిన పద్ధతి. ఇప్పుడు అదే 2:15 చదవండి. ఎందుకు దేవుడు ఆయనని తోటలో ఉంచారు? సేద్యపరచుటకు. మళ్ళీ ఒకసారి 15వ వచనం.
చూసారా తోటలో ఎందుకు ఉంచారు? రెండు కారణాలు. ఒకటి సేద్యపరచుటకు, రెండోది కాచుటకు. హలో ఉన్నారా? సేద్యపరచుటకు కాచుటకు రెండే రెండు విషయాల కోసమే దేవుడు ఆదామును ఏం చేసింది? తోటలో ఉంచింది. ఒకటి ఆయన ఏం చేసుకోవాలి? సేద్యపరచుకోవాలి. రెండోది కాచుకోవాలి. సేద్యపరచుకోవాలి అని చెప్పిన పదానికి అర్థం ఆ తోటలో పరిచర్య చేయాలి. హలో ఆ తోటలో నీ నీ ప్రయత్నం కనిపించాలి. హలో నీ కష్టార్జితం అక్కడ కనిపించాలి. నీవు ఆ తోటలో ఉండి ఏం చేయాలి? కష్టపడాలి. హలో సేద్యపరచడం అంటే చిన్న విషయం కాదు. ఇంగ్లీష్లో దాన్ని డ్రెస్సింగ్ అందరు డ్రెస్సింగ్ ఉన్నారు అందరు. తోటలో సేద్యపరచాలంటే ఎన్ని తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి? ఒకటి రెండు చెట్లు కావు, బోల్డ్ చెట్లు ఉన్నాయి. అన్నిటికీ సేద్యపరచాలి అంటే మన ప్రయత్నం ప్రయాసం కష్టార్జితం ఏం చేయాలి? అక్కడ కనిపించి తీరాలి. అప్పుడే ఏం చేయగలుగుతాం? ఒక్కొక్క దానిని మనం చేసేది. మనం అందరం పనిలోకి వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు అందరూ సూపర్గా పనిచేస్తారు. ఆకలి వేసే టైం వచ్చినప్పుడు పని అంతా కూడా ఏమైపోద్ది? గందరగోళం. అవునా? వెళ్ళినప్పుడు ఫుల్ హుషారుతో పనిచేస్తాం. 8 గంటలకు పనికి ఎక్కినప్పుడు సూపర్ హుషారులో చేస్తాం. 12, 12:30 ఆ టైం వచ్చేసరికి నీ హుషారంతా ఏమైపోద్ది? అప్పుడు అన్ని దొంగ పనులే చేసేది. హలో మళ్ళీ భోజనం చేసిన తర్వాత కరెక్ట్గా 3 గంటలకు రమ్మని చెప్తే 3 గంటలకు రారు. 3:30 శుభ్రంగా పడుకొని అన్ని పనులు చూసుకొని అలాగే కదా. మీరందరూ పనికి వెళ్ళేవాళ్ళు కదా, పడుకొని ఆలస్యంగా వస్తాం. అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం? పని చేసిన కాడ ఏం చేయట్లే, విశ్వస్తతను చూపించుకోవట్లే. లో ఉన్నారా? ఇప్పుడు ఒక తోట మీ చేతికి ఇచ్చారనుకోండి, ఆ తోటలో ఉన్న చెట్లన్నీ నీవే ఏం చేసుకోవాలి? నీ ప్రయాసం ఆ చెట్లన్నింటిలో కనిపించాలి. ఒక చెట్టు నాటితే దానికి ఫలం దొరికే అంతవరకు నీ ప్రయత్నం ఉండాలి. అందుకే ఏదైనా తోటలో దేవుడే ఆదాం అవ్వలకు చెప్పిన మాట ఏంటి? ఈ తోటలో ఉన్న అన్ని ఫలం తినవచ్చు, కానీ ఒక్కదాని ఫలం ఏం చేయకూడదు. అంటే దేవుడు తోట ఇచ్చినప్పుడు ఫలం ఉండేదా? హలో ఎవరు ఏం చెప్పలే. దేవుడు తోట ఇచ్చినప్పుడు ఫలం ఉండేదా? ఉండేది కదా. అందుకే కదా దేవుడు చెప్ప అన్నీ తినొచ్చు ఒకటే తినకూడదు. హలో ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, దేవుడు ఒక తోట ఇస్తే ఫలం ఎంత ఉంటుంది? దేవుడు ఒక తోట నీ చేతికిస్తే ఫలం ఎలా ఉంటుంది? ఆ కాలంలో ఫలం చెత్తదయ్యట్లేదు, అన్నీ మంచి ఫలాలే. అలాగైతే ఈ మనిషి ఫలం ఏరి 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 ఈయన జీవితం అలాగైపోయిను. అందుకే కదా కొందరికి విసుగు వచ్చేసినది. పనిలో విసుగు, పరిచర్యలో విసుగు, చేస్తున్న అన్ని కార్యంలో విసుగు, ప్రార్థనలో విసుగు, ఆత్మీకతలో విసుగు వచ్చే కారణం ఏంటి? మనం అనుకున్న నేనేదో పెద్ద చేసేసాను. ఆదాముకి దేవుడు తోట ఇచ్చినప్పుడు తోట ఫుల్ ఫలమే. ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి, దేవుడు నీకు ఒక విషయం ఇస్తే తిరిగి దేవుడు నీ చేతులని అది అడిగినప్పుడు దేవుడు ఇచ్చినట్లనే తిరిగి ఇస్తున్నావా? ఉదాహరణకి దేవుడు నీకు ఒక సంఘం ఇచ్చారు, లేకపోతే సంఘములో సంఘ పెద్ద అన్న పదవి ఇచ్చారు, లేకపోతే నీకేం చేశారు సండే స్కూల్ పిల్లలని ఇచ్చారు,
ఆ ఇచ్చిన పదవిని దేనికోసం మనం చేస్తున్నాం? ఆ కొందరికి పదవి బాధ్యతలు ఏమి లేవు, వస్తారు వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు తప్ప బాధ్యతలు వహించే పనే లేదు. అతిథిల్లాగా వస్తారు అతిథిల్లాగా వెళ్తారు. అది కాదు తోట అని చెప్పినది సంఘం. సంఘము లోపల ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంది. పని లేని వారు సంఘము లోపల రాలేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంది. నీ పని నీకు తెలియకపోతే నీ వెళ్ళిన సంఘంలో నువ్వు వేస్ట్. తోటలోకి వెళ్ళి ఏం పని చేయాలా తెలియలేనోడు తోటలో ఉండి ఏం పని చేస్తాడు? అగాలి తిరుగుడే. నీకు నీకు ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో తీసుకెళ్ళి నీకు సిమెంట్ పని తెలియదు, అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఏం లేదు, గాలి తిరుగుడే. అందుకే నిన్ను అక్కడ ఏం చేయరు. ఆ చోట్ల నీకు నీ అని అవసరం లేదు. హలో, నీకు నీకు ఉన్న పని నీవు చెయ్యకపోతే నీవు అవసరం లేనట్టుగా. అందుకే దేవుడు తోటలో ఆయనను ఉంచిన తర్వాత ఆయనకి ఏం చెప్పారు? దానిని సేద్యపరుచుకో, దానిని కాచుకో. సేద్యపరుచుకోవాలంటే ఏం కలుగుతుంది? ఏం చేయాలి? ఒక్కొక్క చెట్టుకి ఏం చేయాలి? ప్రయత్నం చేసి కష్టపడి దానికి కావాల్సినవన్నీ ఆ చెట్టుకి ఏం చేయాలి? అందచేయాలి. ఫలం సమృద్ధిగా అయినప్పుడే ఫలం తీసుకోవడానికి ప్రజలు వచ్చేది. దొంగలు ఎప్పుడు వచ్చేది పంటలు తినడానికి? నీ ప్రయత్నం ఫలముగా కనిపించినప్పుడే ఎవరు వచ్చేది? ఉన్నారా? నీ ఫలం కనబడకపోతే దొంగలు రారు. హలో, నీకు దేవుడు ఉంచిన సంఘములో నువ్వు సేద్యపరచుచున్నావా? నీ ప్రయత్నం, నీ ప్రయాసం, నీ కష్టార్జితం నీ సంఘములో నీవు చూపిస్తున్నావా లేదా? వస్తున్నావు బొమ్మలాగా వచ్చి వచ్చి వెళ్ళిపోతున్నట్టు అసలు నువ్వు సంఘానికి సభ్యుడు కాదు. ఆ సంఘములో నీకేం లేదు, బాధ్యత లేకుండా ఉండిపోయావు. అందుకే ఈరోజు రాత్రి తెలుసుకో, ఆదాముని దేవుడు తోటలో ఉంచింది ఒక బాధ్యత కోసం. దేవుడు నిన్ను సంఘము లోపల ఉంచింది ఒక బాధ్యత కోసమే. నీవు ఆ సంఘాన్ని ఏం చేసుకోవాలి? సేద్యపరచుకోవాలి. కష్టపడాలి, పని చేయాలి. ఇప్పుడు కూడా నీ సంఘంలో 10 మందే, 10 సంవత్సరాలు దాటిన తర్వాత నీ సంఘంలో 10 మందే, ఇంకేం పని చేసినట్లక్క? ఇప్పుడు ఇంతకము 10 సంవత్సరాల ముందు కూడా నీవు నీ కుటుంబమే ఆరాధించేవాడివి. 15 సంవత్సరాల తర్వాత నీవు నీ కుటుంబము ఆరాధిస్తే ఇంకేం ఫలితం? ఎవరు ఏం చెప్పట్లే. ఒక తోటలో చెట్టు నాటేస్తే ఫలం వచ్చేస్తుందా? ఏం చెయ్యాలి? ఆ చెట్టుకి కావాల్సిన విధానాన్ని ఏం చెయ్యాలి? ఆ చెట్టుకి కావాల్సిన విధానం ఎవరు చేయాలి? ఆ తోటలో ఉన్నవాడే చేసుకోవాలి. ఎవరో పరాయి వాడు వచ్చి చెయ్యరు. అందుకే ఆ సేద్యపరచడం అంటే ఏంటి? కష్టపడాలి. ఆ చెట్టుకి, ఆ చెట్టు ఎండిపోకుండా, ఆ చెట్టు ఓడిపోకుండా, ఆ చెట్టు ఫలం కాయకుండా. అలాగైతే ఎంత చెమట కారుతుంది? ఎంత చెమట కారుతుంది ఎవరు చెప్పలే. ఎంత వేదన, ఎంత నొప్పి. అందుకే కదా పౌలు గారు తన జీవిత పరిచర్యలో చెప్పిన మాట, సంఘం కొరకు ఆయన చేసిన ప్రయత్నం మీరు చూడాలి. కుటుంబాన్ని వదిలి సర్వస్వాన్ని వదిలి సంఘం కోసం కుటుంబాన్ని వదిలి తనకు కలిగిన వాటిని అన్నీ వదిలి ఆయన చేసిన ప్రయత్నం మీరు చూసారా? ఏదైనా లాభం దొరుకుతుందని ఆశ ఉన్నదా? ఏ లాభం కొరకు అని చూడకుండా. హలో, సంఘం పెరగాలి అంటే సంఘములు ఉన్న సభ్యులు ఏం చేయాలి? పని చేయాలి. ప్రార్థన చేశారు, దేవ ఆత్మలు ఇవ్వండి, ఆత్మలు ఇవ్వండి. పని చేయని దొంగలుండి ఆత్మలు ఇవ్వనంటే ఎవరు ఆత్మలు ఇచ్చేస్తారు? హలో,
సంఘములో ఏముండాలి? పని చేసేవాళ్ళుగా ఉండాలి, పని చెయ్యాలి. పని చేస్తేనే ఆత్మలు పుట్టుకొచ్చేది, ఆత్మలు సంఘం లోపలికి వచ్చేది, సంఘం లోపల ఉన్న వాళ్ళు ఫలం కాసేది. హలో, కృపావరాలు మాత్రం ఉంటే సరిపోదు, ఫలము కూడా ఉండాలి. కృపావరాలు ఫుల్, 9 కృపావరాలు ఉన్నాయి, కానీ ఫలంకి వచ్చినప్పుడు కారణం ఏంటి? పని చేసేవాడు సరిగ్గా సేద్యపరచట్లేదు, పని చేసేవాడు ఏం చేయట్లేదు, తన ప్రయత్నం అక్కడ చూపించట్లేదు. ఒక సంవత్సరానికి ఒక ఆత్మ రక్షణ పొందితే 10 సంవత్సరాల్లో ఎన్ని ఆత్మలు రావచ్చు? ఒక సంవత్సరంలో ఒక కుటుంబం వస్తే 10 సంవత్సరాల్లో ఎన్ని కుటుంబాలు రావచ్చు? ఒక సంవత్సరం 5 రక్షణ పొంది వస్తే 10 సంవత్సరాలు ఎంతమంది రావచ్చు? హలో, ఎవరు ఏం చెప్పలేదే. ఒక్క సంవత్సరంలో 5 విశ్వాసులు అయితే 10 సంవత్సరాల్లో ఎంతమంది కావచ్చు? 50 మంది. 20 సంవత్సరాలు అయ్యేసరికో అలాగైతే ఇప్పుడు మీరు ప్రస్తుతం వెళ్ళిన సంఘం ఎన్ని సంవత్సరాలు అయిందో ఆలోచించి చూడండి. హలో, ఎన్ని సంవత్సరాలు అయింది ఆలోచించి చూడండి. ఆత్మలు కావాలి, ఆత్మలు కావాలని చెప్తే మాత్రం సరిపోదు. ఆత్మ కోసం ఏముండాలి? దాహం చేసి పని చేసేవాళ్ళు ఉండాలి. హలో, ఏదెన్ తోటలో ఆదాం అవ్వలు పని చేసినప్పుడు వారి పని ఏం చేసింది? ఫల రూపముగా కనిపించేది. అందుకే కదా సాయంత్రం వేళ దేవుడు వచ్చేది. లేకపోతే దేవునికి ఏం పని? పరలోకం విడిచిపెట్టి ఆదాం దగ్గరికి రావడానికి పని కరెక్ట్గా ఉందా లేదా చూడడానికి ఎవరు వస్తారు? యజమాని వస్తారు. మనం ఎంత పని చేసామో దాన్ని చూసే ఒక దేవుడు ఉన్నారు, వస్తారు. ఆయనకైనా లెక్క ఏం చేయాలి? అందుకే ఆదాం ఏం చేసేవాడు? పగలంతా సేద్యపరచుచి ఉండేవాడు, కాస్తూ ఆ తోటను ఏం చేశాడు? కాపలా కాస్తూ ఉండేవాడు. తన పని సరైనప్పుడే దేవుడు ఆయన దగ్గరికి ఏం చేసేది? వచ్చినది. హలో, యేసయ్య ఎందుకు ఇంకా రాలేదు? పని కావాలి, పని ఫినిష్ చేయాలి. పని ఫినిష్ చేయవాలనే చేయవలసిన వాళ్ళు ఇప్పుడు ఫినిష్ చేయలే. కోకో కోలా కంపెనీ మీకు తెలుసా? కోకో కోలా కంపెనీ, మీరందరూ తాగుతున్న డ్రింక్ కంపెనీ, అది ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? వచ్చి 40 సంవత్సరాలు అయింది ఆ కంపెనీ ప్రారంభించి. 40 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎక్కడికెళ్ళి ఏ షాపులోకి వెళ్ళి కోకో కోలాలో ఉన్న డ్రింక్ ఇవ్వండి అంటే చెప్పు, ఏ షాపుడైనా ఇస్తాడు? సంఘం ప్రారంభించి 2000 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా ఊర్లు ఉన్నాయి ఏసై గురించి అవగాహన లేని. ఉన్నాయా? కోకో కోలా కంపెనీ వాడు విస్తారపరిచి సమృద్ధిలోకి రావడానికి ఏం చేశాడు? అడ్వర్టైజ్మెంట్ మీద అడ్వర్టైజ్మెంట్, ఊరికి బండికి అన్నిటికీ స్టిక్కర్లు అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేసేసి 45 సంవత్సరాల లోపల ఒక ప్రపంచం అంతటిలో తన కంపెనీని ఫలపూర్తి చెయ్యగలిగితే దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క తోటలో సంఘము లోపల మనముండి 2000 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా సమృద్ధిని ప్రపంచవ్యాప్తిలో చూపించకపోతే మన పనిలో ఏదో తేడా ఉంది. యెరూషలేము నుంచి ఎరికోకి వెళ్ళిన ఒక మనిషి గురించి మీ అందరికీ కథ బాగా తెలుసు. దొంగల చేత పడిపోయాడు, పడిపోయి ఆయనని ఏం చేసేశారు? చెదగొట్టేసి ఆయనకున్నవన్నింటినీ ఏం చేసేశారు? చింపి పడేశారు. అప్పుడు మొదటిగా ఎవరు వచ్చారు? మొదటి శమరీయుడు వచ్చారా?
మొదటి యాజకుడు వచ్చాడు, రెండోదిగా ఎవరు వచ్చారు? లేవీయులు వచ్చారు. వీళ్ళిద్దరూ ఏం చేయలే, ఎందుకు వారు ఏమీ చేయకుండా వెళ్ళిపోవడానికి కారణం? ఎవరు చెప్పలే? లేవీయుడు సమరీయుడు ఆ దొంగల చేత పడిపోయి దెబ్బలు కాసుకొని పడున్న మనిషిని పలకరించకుండా ఏమీ చేయకుండా ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయింది? మానవత్వం లేదా వాళ్ళకి? వాళ్ళు దేవుని భయపడే వాళ్ళ కాదా? వారికి దేవుని యొక్క వాక్యం గురించి అవగాహన లేదా? వారి దేవుని యొక్క సానుభూతిని అనుభవించలేని వారా? వారి దేవుని యొక్క కృపని నొందలేని వారా? వారికి ప్రాముఖ్య విషయం ఏం కలిగిందంటే వారి పరిచర్య వారికి ప్రాముఖ్యం కలిగింది. ఎక్కడికి వాళ్ళు వెళ్తున్నారు? యెరూషలేముకు బయలుదేరుతున్నారు. దేనికోసం? ఆరాధన చేయడానికి, లేకపోతే దేవుని పరిచర్య కొరకు వెళ్తున్నారు. అందుకే ఒక లేవ్యుడు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఏం చేయకూడదు? దేనిని ముట్టకూడదు. అందుకే ఆయన ఏం చేయలే, ఏమీ ముట్టకుండా ఏమి చేయకుండా ఏం చేశారు? తన పరిచర్య ప్రాముఖ్యం అనుకొని పరిగెడ వెళ్ళిపోయాడు. కానీ వచ్చిన సమరీయుడు అలా కాలే. ఆయన ఏం చేశాడు? ఆ మనిషిని చూసి సేద్యపరిచి కావాల్సినవన్నీ అందజేసి ఆయనని సంరక్షించి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారు? సత్రములో తీసుకొచ్చి పెట్టారు. ఇదే మనం కూడా చేయాల్సిన పని. సాతాను చేత గాయాలు పడిన ఆత్మలను కనిపిస్తే ఏం చేయాలి? మనం వారిని సంరక్షణ కలిగిన చోటుకి తీసుకొచ్చి మనం పెట్టాలి. అది మన సంఘమై మారాలి. నీవు వెళ్తున్న సంఘములో వచ్చిన సభ్యులు సంరక్షణ పొంది తీరాలి. కొన్ని సంఘాలకి వెళ్తే సంరక్షణ ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తేనే భయం వేసేస్తుంది. హలో, ఉన్నారా అందరూ? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు అన్ని హడావిడులు ఉంటాయి, మిగతా రోజులు ఏ హడావిడి ఉండవు. ఎవరైనా తిన్నారా ఏం పరిస్థితి ఉందో, ఎలాగుందో? ఏం కనుక్కోరు. వస్తారు, ప్రైజ్ రోడ్ చెప్తారు, కానుకలు ఇస్తారు, వెళ్ళిపోతారే తప్ప సంఘము లోపల చేయాల్సిన పని బాధ్యత ఏం చేయట్లే, ఎవరూ నెరవేర్చట్లే, వచ్చిన కొత్త ఆత్మలను పలకరించట్లే, వేదన కలిగి వచ్చిన వారికి ఏం చేయట్లే, ఒక మంచి మాట చెప్పట్లే. ఏంటి మీ పరిస్థితి? లేకపోతే ఆరాధన అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థనా విషయాలైనా ఎవరికైనా అడిగి రాసుకొని తీసుకెళ్తున్నారా? అది లేదు. ఓకే, అది పర్వాలేదు. పోనీ సంఘం లోపలికి వచ్చి విన్న వాక్యాలు వినలేని వారికి అందజేసి చెప్తున్నారా? అది లేదు. చర్చిలో చెప్పిన వాక్యమే మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుతున్నారా? అది లేదు. ఆ చెప్పిన వాక్యం అక్కడితో అలా తాళం వేసి ఉంచేయడమే తప్ప దానిని మళ్ళీ దులిపి, దానిని మళ్ళీ తిరిగి చదివి, దానిలో మళ్ళీ ప్రోత్సాహం పొంది మనం బలపడడానికి ప్రయత్నం చూపించట్లే. అందుకే కదా కీర్తన గ్రంథంలో రాయబడింది, దివారాత్రం నా వాక్యం ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడు? నీలూట పక్కన ఉన్న చెట్టు వలె ఉన్నాడు. ఆయన ఆకు పాడక ఎండిపోక ఫల పూర్తిగా ఉండడానికున్న కారణం ఏంటి? రాత్రి పగలు ఆయనకి కలిగినదేంటి? వాక్య ధ్యానం. విశ్వాసం ఎండిపోవడానికున్న కారణం ఏంటి? అదే, నీళ్ళు గల చోట్లనే ఉన్నారు, అన్నీ ఏమి దొరుకుతున్నాయి, కానీ ఏం కావట్లే, సమృద్ధి కలిగి తీరట్లే. హలో, ఆదామవ్వలు తోటలో పనిచేస్తూ అన్నీ పని చేసిన తర్వాత సాయంత్రం వేళ ఎవరు వచ్చారు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని పని చేసిన తర్వాత సాయంత్రం వేళ దేవునికి లెక్క అప్పు చెప్తున్నారా? దేవుడు వస్తున్నారా? అది డౌటే. హలో, ఆ తోట నీ చేతిలో ఉన్నది, నీ సంఘం నీ చేతిలో ఉన్నది. పాస్టర్ గారిది కాదు, కొందరు చెప్పేది ఏంటో సంఘం పాస్టర్ గారిది, పాస్టర్ గారు కొనుక్కు తెచ్చినట్టు.
సంఘంకి వచ్చి ఒక శాప కూడా కొనరు. సిరిగిపోయిన శాప చూస్తే ఇంకా చింపేస్తారా తప్ప కొత్త శాప ఒకటి కొనిస్తారు. పని చేయని ఒక ప్యాన్ ఉంటే అది అలాగే ఉంటుందే తప్ప అది అది పని చేయించి తీసుకొచ్చి పెట్టే అంత బాధ్యత కూడా మనకు లేదు. ఇరిగిపోయిన కుర్చీ కానీ ఉంటే దానిని తీసి కొత్త కుర్చీ తీసుకొచ్చే బాధ్యత కూడా మనకు లేవు. పాడైపోయినది ఏమైనా సంఘం లోప, కొన్ని కొన్ని సంఘాలకు వెళ్తే మొత్తం భూజంతా చర్చి లోపలే. మేము ఒక చర్చికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చర్చి పుల్పిట్ కింద ఏమున్నాయి తెలుసా, కప్పలు ఉన్నాయి. నేను పాస్టర్ గారికి అడిగాను, అయ్యగారు ఇదేంటి తోట కప్పలు ఉన్నాయి, ఈరోజు కప్పలు ఉన్నాయి, రేపు పాము కూడా వస్తాయి, ఎల్లుండి సింహం కూడా వస్తాయి, అవతల ఎల్లుండి ఎలుగుబంటి కూడా వస్తాయి, ఇదేమో తోట అయిపోయింది అయ్యగారు చూడండి అట. ఆయన చెప్తున్నాం మేము ఎప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాం అయ్యగారు, అందుకే కప్పలన్నీ వచ్చి కాపురం చేస్తున్నాయి. నేను అన్నాను ఇది కప్పల సంఘం. హలో, ఈ పండగల రోజు మాత్రం వచ్చి సున్నం కొట్టే వ్యాపారం ఆపేసి ప్రతిరోజు సంఘ బాధ్యతలు మీరు చూసుకోండి. ఈ వారం రాలేని ఆత్మలు వచ్చే వారం వచ్చేటప్పుడు అడగండి, ఏమైందమ్మా రాలేదు, ఏంటి పరిస్థితి, ఏమైనా బాధ కలిగింది, అన్నీ పాస్టర్ గారే అడగాలి. మరి మీరేం చేస్తారు? హలో, సంఘంలో నుంచి నెల నెలకి డబ్బులు దొరుకుంటే లెక్క సూపర్గా చెప్తారు, అవును కదా? మేము నేను అరకు వెళ్ళినప్పుడు అరకులో ఉన్న ఒక ప్రత్యేకత, అరకులో మన ఏంటి మన కాఫీ ప్లాంటేషన్ ఉంది. కాఫీ ప్లాంటేషన్లో ఒక కిలో కాఫీ ఏరితే 6 రూపాయలు, ఒక కిలో కాఫీ ఏరితే 6 రూపాయలు. సుమారు ఒక రోజు వాళ్ళు ఏం చేస్తారు, 8 గంటలు పనిచేస్తారు. 8 గంటలు పని చేసినప్పుడు వాళ్ళు ఆలోచించింది తెలుసా, ఒక్కరోజు ఎలాగ పోయినా 300 రూపాయలకు పనిచేస్తారు. తర్వాత కరెక్ట్ లెక్క పని అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, 300 రూపాయలు జీతం దొరకాలంటే ఈడ ఎంత తెచ్చాడు కదా దానిని కిలో కిలో లెక్కన అక్కడున్న యజమాని ఏం చేస్తాడు, తూకం వేసిన తర్వాత 1.5 గ్రాం తక్కువ వచ్చినా డబుల్ కట్ చేసేస్తాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, దేవుడు కూడా ఇలాగే పెట్టుంటే బాగుండు. హలో, దేవుని తోటలో పని చేయాల్సింది నీవే, మనమే పని చేయాలి. మన పరిచర్య సంఘం లోపల కనిపించి తీరాలి. కొంత ఏం చేయాలి, ఆ సంఘానికి కావాల్సిన పని అన్నీ మన చేతుల్లో నుంచి జరిగి తీరాలి. పాస్టర్ గారి పని ఏం పని, పాస్టర్ గారి పని ఏం పని ఎవరు చెప్పలే. పాస్టర్ గారి పని కాదు సంఘాన్ని నిలబెడే, పాస్టర్ గారి పని కేవలం వాక్య పరిచర్య చేసి బలపరచడమే పాస్టర్ గారి పని. మనం అన్ని పని ఎవరి నెత్తి మీద పెట్టేశాం, పాస్టర్ గారి మీదే. మీరే అన్ని చేసుకోండి. ఎన్నిసార్లు మీ విశ్వాసుల పరిస్థితి చూసి పాస్టర్ గారు సేవా పరిచయం వదిలేయాలనుకున్నారు తెలుసా మీకు? నీ పక్కన కూర్చున్న విశ్వాసి ఏదో చేయకపోతే నీ ముఖం ఎంత ఉబ్బిపోతుంది కదా. అదే పాస్టర్ గారు 40 మంది విశ్వాసుల ముఖం ఉబ్బిపోయినప్పుడు కూడా వారి ముఖాన్ని చూచి వారిని మళ్ళీ తిరిగి తెప్పించడానికి చూసిన ప్రయత్నానికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ పరిచర్య అవ్వద్దు, ఈ సంఘం అవ్వద్దు, వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నిసార్లు ఆలోచించినప్పుడు కూడా నీ ముఖాలు గుర్తుకొచ్చాయి కాబట్టే, నీవు ఆత్మీయతలో నుంచి తప్పిపోకూడదని ఆలోచన కలిగిన కాబట్టే ఆయన పని ఆయన ఏం చేస్తున్నాడు, నీ పని కూడా ఆయనే మోస్తున్నాడు, ఆయన పని కూడా ఆయనే మోస్తున్నారు. మేస్త్రి చేయాల్సిన పని కూడా లేబర్ చేసేస్తే మరి లేబర్ ఎందుకు? మేస్త్రి గమలాలో సిమెంట్ తీసుకొస్తారా? ఏ మేస్త్రి తాడు? మేస్త్రి కేవలం ఏం పట్టుకొని ఉంటారు, ఆయన తాపి, ఆయన కర్ర, ఆయన ఇదే పట్టుకొని ఉంటాడే తప్ప మేం తీసుకురాడు. మీకు కలిగిన సేవకుడుకు సవలాం కొట్టు, ఆయన మేస్త్రి కన్నా హీనంగా లేబర్ లాగా పనిచేస్తున్నాడు, అది చూసుకొనైనా నేర్చుకోండి. హల్లెలూయా.
నీవున్న సంఘములో నీ పాస్టర్ గారికి మీ పాస్టర్ గారు చనిపోతే ఆ సంఘం పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరేం చెప్పలేదే లేకపోతే ఒక మూడు వారాలు మీ పాస్టర్ గారు రాలేకపోతే నిలబడి వాక్య పరిచర్య చేసే సంఘం నడిపించగలిగిన ఒక క్షమత నేర్చుకున్నావా? ఎవరేం చెప్పలేదే మరి ఇన్ని సంవత్సరాలు ఆ సంఘంలో సభ్యుడయి ఉండి ఏంటి ప్రయోజనం? కొన్ని కొన్ని సంఘాల్లో అయితే పాస్టర్ గారే రావాలి, ప్రార్థన కూడా పాస్టర్ గారే చేయాలి, పాటలు పాడడం కూడా పాస్టర్ గారే, వాక్య పరిచర్య చేయడం కూడా పాస్టర్ గారే, చివరి ప్రార్థన కూడా చేయడం పాస్టర్ గారు, అన్నీ పాస్టర్ గారే చేసేది. వచ్చిన విశ్వాసులు అందరూ ఎలా కూర్చుంటారు? హలో. అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకో, నీ పని తోటలో కావాలి, నీ పని తోటలో నీ పని, అది నీ పని, నీవు ఏం చేసుకోవాలి చేసుకోవాలి. నీ ద్వారా ఎంతమంది సేద్యపరచబడ్డారు ఒక్క నెలలో? ఎంతమంది నీ ద్వారా క్రమశిక్షణ పొందగలిగారు? ఎంతమందిని బలపరిచావు? ఎంతమందిని ఆత్మీకతలో లేవనెత్తావు? నీ ప్రాణం పోతే నీ వలన కొన్ని కొన్ని ఆత్మలు ఉన్నాయని, కొన్ని చెట్లు సేద్యపరచబడ్డాదని, కొన్ని చెట్లు సంరక్షణ పొందుకున్నాదని చెప్పడానికున్నదైనా ఉన్నదా? అందుకే తో సంఘాన్ని ఏం చేయబడుచున్నది? ఒక తోట లెక్కలో చెప్పబడుచున్నది. తోటలో పనిచేసే వాళ్ళు కావాలి, పనిచేసిన వాళ్ళు తన పని ఏం చేసుకోవాలి? చక్కగా చేసుకోవాలి. అందుకే ఈరోజు రాత్రి అడగాల్సిన బాధ్యత, దేవ నేను ఈ సంఘానికి సభ్యుడ ఇన్ని సంవత్సరాలైంది, నేను ఈ సంఘంలో నా బాధ్యత ఏంటి? ఏమి నీ సంఘం కొరకు నేను చెయ్యాలి? నా పని నాకు తెలియపరచండి. నా పని మూలంగా నా సంఘాన్ని నేనేం చేస్తా? సేద్యపరుచుతా. నా సంఘంలో నా పని బట్ట నేనేం చేస్తా? సంరక్షించుకుంటా. సంఘం సంరక్షించబడితేనే దుర్బోధల సంఘం లోపల రాదు. ఇన్ని సంవత్సరాలు అయి సంఘం లోపల ఉండి కూడా ఏది మంచి బోధ ఏది తప్పు బోధ తెలియట్లే. ఏది మంచి బోధ తప్పు బోధ తెలియట్లే. ఎవరు ఏం వాక్య పరిచర్య చెప్తున్నారు, ఈయన చెప్పిన వాక్యం సరైనదా లేదా అని కూడా ఏం చేయట్లే, తేడా తెలియట్లే. హలో. పోయిన రోజు జరిగిన ఒక సంఘటన, ఒక సంఘం, ఒక రాయిగడలో ఉన్న ఒక పెద్ద సంఘమే, ఆ సంఘంలో ఒక ఆయన వచ్చి వాక్య పరిచర్య చేశారు. ఏ వాక్య పరిచర్య చేశారో తెలుసా? నాకు విశ్వాసం ఉంటే వేరే ఒక వ్యక్తి ఏమవ్వచ్చు, రక్షణ పొందవచ్చు. నాకు విశ్వాసం ఉంటే వేరే ఒక వ్యక్తి రక్షణ పొందొచ్చా? చెప్పలేదు. ఆ చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ వినేసి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ముగ్గురు మీ కూర్చొని మాట్లాడాం. నిజంగా అలా జరుగుతుందా? నేను విశ్వసించి దానిని పట్టి విశ్వసించలేని వాడు రక్షణ పొందగలుగుతారా? పొందలేడు. విశ్వాసం వ్యక్తిపరం. ఒక్కొక్కరు వ్యక్తిపరంగా విశ్వసించాలి. నేను విశ్వసించాను కాబట్టి నా పిల్లలు, నీవు క్రైస్తవుడు అయితే నీ కొడుకు క్రైస్తవుడు అవుతాడా? నువ్వు దొంగ అయితే నీ కొడుకు దొంగ అవుతాడా? మరలగా, నీవు విశ్వాస అయితే నీ పిల్లలు విశ్వాస అవుతారా? మరి అలాంటప్పుడు బాప్తిసం పొందుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎందుకు అమ్మకెళ్ళి అడుగుతున్నారు? ఎందుకు నాన్నకెళ్ళి అడుగుతున్నారు? బాప్తిసం తీసుకోండి అని చెప్తే నేను నాన్నకి అడిగి చెప్తాను లే అయ్యగారు, అమ్మకి అడిగి చెప్తాను అయ్యగారు, భర్తకి అడిగి చెప్తాను, ఆయన వద్దని చెప్తే నువ్వేం చెయ్యవు? అంటే అది నీ అవసరం కాదు. హలో, ఉన్నారా? సంఘము లోపల సరిగ్గా పనిచేసే వాళ్ళు ఉంటే
బయట నుంచి ఏ వ్యక్తి కూడా సంఘాన్ని పాడు చేయడానికి రాలేరు. సంఘాలు పాడైపోవడానికి ఉన్న కారణం ఏంటి? క్రమముగా ఉండాల్సిన వాళ్ళు క్రమం ఉండట్లే, నిజాయితీగా చెప్పాల్సిన వారు నిజాయితీ ఏం చేయట్లే, చెప్పటలే. ఉదాహరణకి సచ్చిలో ఒక సమాధి కార్యక్రమం జరిగింది, పాస్టర్ గారు లేరు, ఏం చేస్తారు? అద్దెకి పాస్టర్ గారిని ఎత్తుకుతారు. అద్దెకి ఎవరిని ఎత్తుకుతారు? ఆ అద్దెకి ఆ పాస్టర్ గారు వస్తే చాలు ఆ సంఘం సడగొట్టడానికి. ప్రైజ్లోడు ఎవరు చెప్పరు, ప్రైజ్లోడు ఎవరు చెప్పరు. మనం ఏం చేయాలి? అన్ని పరిచర్యలు నేర్చుకు తీరాలి. అన్ని సంఘములు ఉన్న పని అన్నీ మనకేమై ఉండాలి? సంఘంలో చీపురు వాడటం కూడా తెలియాలి, సంఘంలో వాక్యం చెప్పడం కూడా తెలియాలి, సంఘంలో పాట పాడటం కూడా తెలియాలి, సంఘములు ఆత్మలను సంరక్షించడం కూడా తెలియాలి. హలో, నీ సంఘంలో ఎన్ని చేపలు ఉన్నాయి, నీ సంఘంలో ఎన్ని కుర్చీలు ఉన్నాయి, నీ సంఘంలో ఎన్ని చీపురు కావాలి, దీని లిస్ట్ ఎప్పుడు నీ మనసులో ఉండాలి. హలో, అది నీ పని, ఎవరో పని కాదు. ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు, ఉన్న సంఘంలో కరెంటు బిల్ అంతా కూడా తెలియని విశ్వాసులు ఉన్నారు. హలో, తోట పాడైపోవడానికి ఉన్న కారణం ఏంటి? తోట లోపల పనిచేసేవారు సరిగ్గా పనిచేస్తే ఎవరు కూడా తోటను ఏం చేయలేరు, ఉన్మూలపరచలేరు, నాశన పరచలేరు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, అదమ్మా నీ తోటలో నీ పని నీవు చేసుకో, నీవు నేర్చుకున్న వాక్యం ఇతరులకు పంచిపెట్టు. నీవే వాక్యాలు విన్నావు అది ఇతరులకు చెప్పి నేర్పించు. ఎలా నీకు తెలుసో అలాగే నేర్పించు, నేర్పించి వారిని బలపరచు, వారిని సంరక్షణలో నిలబెట్టు. అందుకే ఆదాం అవ్వలు వారి పనిలో వారేం కాలే, విజయవంతంగా నిలబడలేకపోయారు. తోట సంరక్షణలో లేదు కాబట్టే ఎవరు లోనకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. హలో, నీ పొలంలో పాము వస్తుందంటే దాని అర్థం ఏంటి? నేను క్రమం సంగతి అడగట్లే. నీ పొలములో పాము వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? పొలములో పాముకి కాపురం చేసేటట్టుగా సోటు నీరు ఇచ్చావు. పొలములో ఎప్పుడు సరిగ్గా దాన్ని ఏమంటారు, గునుపం. తర్వాత ఇంకేంటి, పార. ఇవన్నీ ఉపయోగిస్తే పాము లోన ఉంటుందా? వాడట్లేదు. సంవత్సరానికి ఒకసారి శివరాత్రిలో వస్తావు, పత్తి చూడడానికి వెళ్ళండి, చూస్తావు, వచ్చేస్తావు, ఏముంటాయి అందు లోపల? ఫుల్ పాములు. అవునా? సాంసన్ గారు ఒకరోజు ద్రాక్ష తోటలో నుంచి వెళ్ళినప్పుడు ద్రాక్ష తోటలో నుంచి ఏమొచ్చింది, ఎలాగొచ్చింది? ఆ ద్రాక్ష తోటలో ఎలగ సింహం వచ్చి కాపురం చేసింది. నేను అడిగితుంది, ద్రాక్ష తోటలో సింహం వచ్చి ఎలా ఉండేది? ద్రాక్ష తింటాయా సింహం? ద్రాక్ష పండు తింటదా సింహం? నేను ఓకే, అది కరెక్టే. నేను అడుగుతున్నది, సింహం ద్రాక్ష పళ్ళు తింటదా? మరి సింహం ఏం తింటది? ఏదైనా జీవ జంతువుల్ని తింటది. అవును కదా, సింహం ఏం తినేది?
ఏ మాంసం దొరికితే తింటాయి. అవునా? అలాగైతే ఈ సింహము సాంసన్ మీద పడిందంటే ఇది ఏ సింహం? ఇది నరులను పూజించే సింహముగా మారిపోయింది. ఇది పశువులని తిని 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 పశువులు దొరకకుండా పోయేసరికి ఏం చేసింది? వచ్చిన మనుషులను అందరిని కూడా ఏం చేసి చంపి తినేటట్టుగా ఇది మారిపోయింది. అందుకే ఒకసారి మనిషి మాంసం అలవాటు అయిపోయిన సింహము మళ్ళీ పశువుల మాంసం తిందు. హలో. అయితే ఆ తోటలో ఉన్న యజమానికి అర్థమైపోయింది ఈ తోటలో సింహం ఉంది, అందుకే ఆడు మరి తోటలో పనిచేయడానికి రాలే. ఆ తోటలో నుంచి ఎవరెవరు దాటుకొని వెళ్తుండి వారో ఆ తోట త్రోవలో నుంచి వెళ్ళినోడందరినీ చింపి తినేసేది. ఆ టైంలోనే ఎవరు వచ్చారు? అభిషేకం పొందిన సాంసన్ వచ్చాడు. అభిషేకంతో ఉన్న సాంసన్ ఆ త్రోవలో నుంచి నడిచెళ్ళారు. నడిచెళ్ళిన ఈ సింహం ఏం చేసింది? సాంసన్ మీద ఎక్కి పడడానికి వచ్చింది. ఏమనుకుంది? సింహం అనుకుంది నా భోజనం. సాంసన్ అనుకున్నాడు ఇది నా భోజనం. హలో. కొన్ని సంఘాల పరిస్థితి ఇలాగే. సంఘం లోపల ఉన్నదాన్ని జీవ జంతువులే, కొన్ని పాముల్లా తయారవుతున్నారు. వారి మాటలు చూస్తే టప్పు టప్పు అని పొడిచి చంపేటట్లే. కొందరు సింహములా తయారవుతున్నారు, ఎవరిని పడితే చింపి పడేయడమే. కొందరు ఎద్దుల్లా తయారవుతున్నారు, గుచ్చి చంపేయడమే. అందుకే కదా యేసయ్య దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు దేవాలయం లోపల మనుషులకు బదులుగా ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎందుకు? మనుషులకు ప్రార్థనకి రావడానికి టైం లేదు. పశువులకి తీసుకొచ్చి చర్చి ఇక్కడ కట్టేశారు. ఎవరు ప్రయత్నాలు చెప్పరు. మనుషులు చర్చి లోపలికి వచ్చి ఆరాధన చేయాల్సిన చోట్ల ఇప్పుడు ఎవరు? అన్ని కట్టేశారు. అక్కడున్న మనుషుల స్వభావం కూడా ఎలాగైపోయింది? పశువుల స్వభావం అయిపోయింది. అంటే ఆ దేవాలయంలో ఉన్న యాజకులు తమ పని చెయ్యట్లే, ఆ దేవాలయంలో ఉన్న విశ్వాసులు తమ పని బాధ్యత చెయ్యట్లే. అందుకే ఆ సంఘం లోపల పశువులు బయటకు వచ్చేది. హలో. కొన్ని తోటల్లో నుంచి పాము రావడానికి ఉన్న కారణం ఏంటి? సేద్యపరిచేవారు లేరు, కాపాడేవారు లేరు. ద్రాక్ష తోటలో సంసోన్ వెళ్ళినప్పుడు సింహం రావడానికి ఉన్న కారణం ఏంటి? ఆ ద్రాక్ష తోటలో పని చేసేవాళ్ళు పని సరిగ్గా చేయట్లే. ద్రాక్ష తోట అడవిగా మారిపోయింది. అడవిగా మారిపోయిన కారణముగా జంతువులు బయటకు వస్తున్నాయి. హలో, ఉన్నారా? ఏసై దగ్గరికి వస్తే నీ జంతువు స్వభావం ఏం చేయదు? కొందరు కొత్తాయి ఏసై దగ్గరికి వచ్చినప్పుడే. అందుకే ఏసై దేవాలయం లోపల ఏం తీశారు? కర్ర తీయలేదు. కొరడా తీసి కొట్టారా? దేవుని ఆలయం అన్న విషయం దేవునికి బాగా తెలుసు. అందుకే దేవుడు ఏం చేయలేదు, ఎవరిని కొట్టలే, తరిమేశారు. హలో. ఏసయ్య దేవాలయం లోపలికి వస్తే పశువులన్నీ ఏమవుతాయి? మనం చర్చి లోపలికి వచ్చినప్పుడు ఆత్మశక్తితో ఆరాధన చేసే దేనికి? నీ లోపల ఉన్న పశువు స్వభావం బయటికి రావాలి. ఏసయ్య తరిమి తరిమి బయటికి తీస్తారు. హలో. ఆత్మశక్తి దిగితే పశువు స్వభావం నీ లోపల ఉండదు. సంరక్షణ పరిచే విశ్వాసులుంటే, కాపలా కాసే విశ్వాసులుంటే, బలపరిచే విశ్వాసులుంటే, క్రమపరిచే విశ్వాసులుంటే ఏ పశువు కూడా లోనకి రాదు, భయపడతాయి. అపోస్తల క్రియలో చూస్తే సంఘము లోపల సంఘ పెద్ద సావు జరిగేసరికి సంఘ బిడ్డలకు అందరికీ భయం వచ్చింది. దేవాలయం చర్చి లోపల సంఘ పెద్ద సంఘ పెద్దమ్మ చర్చిలో టప్పని చనిపోయారు అబద్ధం చెప్పడం వలన. సంఘం లోపల ఏమొచ్చింది?
భయం వచ్చింది. కారణం ఏంటి? సంఘము లోపల ఉన్న విశ్వాసులు ఎలాంటి వారు? సంరక్షించే బాధ్యత కలిగిన వారు, పోషించే బాధ్యత కలిగిన వారు. అందుకే సంఘం లోపల ఏం జరిగేది? పరిశుద్ధాత్మ ప్రవాహం కనిపించేది. హలో, తోట లోపల నీ శక్తి బలం పనిచేయదు, ఆత్మశక్తి పనిచేయాలి. అలాగైతేనే ఏమవుతుంది? తోటను సంరక్షణలో ఉంచగలిగేది. హలో, అందుకే ఈ కాలంలో ఉన్న మనం, మన సంఘాన్ని మనం ఏం చేసుకుందాం? సేద్యపరచుకుందాం. మన పరిచర్య మనం ఈరోజు రాత్రి వేళ తెలుసుకున్న దేవా, నా పరిచర్య ఏంటి? ఈ సంఘాన్ని, ఈ సంఘం పట్ల నా పరిచర్య ఏంటి? నేను వెళ్తున్న సంఘంలో నేను చేయాల్సిన బాధ్యత ఏంటి? అది నాకు తెలియపరచండి. అది నేను నెరవేర్చే నేనేం చేయాలి? నా సంఘాన్ని నేను కాపాడుకోవాలి. సాతానుకు కాదు కానీ, దుర్బోధలకు కాదు కానీ, ఆత్మీకత లేని వారికి ఏం చేయను? చోటు ఇవ్వను. అలాంటి సంసోని కాలములో లెగాలి, అలాంటి ఆదామి కాలములో లెగాలి, అలాంటి దేవుని యొక్క భక్తులు లెగవాల్సిన సమయం దగ్గర పడింది. హలో, నీ పరిచర్య నీకు అర్థమైతే, నీ పరిచర్య గురించి నీకు అవగాహన కలిగితే, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన పరిచర్య గురించి నీకు ఒక తెలివి నీ మనసు లోపలకి వస్తే, నీ సంఘం నీ చేతిలో సంరక్షింపబడి ఉంటుంది. నీ సంఘం లోపల ఏ దుర్సాతాను శక్తులు కూడా పనిచేయవు. నీ సంఘాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, తాకలేరు. దేవుని యొక్క రక్తం ద్వారా కొనబడిన సంఘాన్ని సంరక్షించిన బాధ్యత దేవుడు నీ చేతికి ఇచ్చాడు. ఆ బాధ్యతను నువ్వేం చేసుకోవాలి? చక్కపెట్టి నెరవేర్చుకొని తీర్చి నీ సంఘానికి నీవే ఏం చేయాలి? కాపాడేవాడిగా నిలబడి తీరే సమయం దగ్గర పడింది. రుజువు పరచండి లోకానికి, రుజువు పరచండి ఆత్మీకులకు. నేను సంఘములో ఉన్న సభ్యుడు మాత్రం కాదు, నేను సంఘములో ఉన్న సంరక్షకుడిని, నేను సంఘాన్ని ఏం చేసేవాడిని, సేద్యపరిచేవాడిని. నేను ఆదామునే. నా పరిచర్య నేను మర్చిపోలేదు. నా పరిచర్యకు ఉన్న ప్రత్యేకత దేవుడు నాకు ఎలిగించి తెలియపరిచి ఉన్నాను. దాని పని నేను పూర్తి చేసి తీరుతా. ఎవరు యారు పని చెయ్యకపోయినా నేను సంఘం పట్ల ఉన్న పనిని నేనేం చేస్తా? ఖచ్చితంగా చేసి తీరుతా. నా సంఘాన్ని నేనే ఏం చేస్తా? కాపాడి తీరుతా. ఎవరికి కూడా లోనకేం చేయను. రానిచ్చి సంఘాన్ని పాడు చెయ్యనివ్వను. సంఘములో ఒక్క ఆదాము లెగిస్తే చాలు, సంఘము లోపల ఒక్క ఆదాము పనిచేస్తే చాలు, సంఘము లోపల ఒక్క ఆదాము సంరక్షించితే చాలు, ఆ తోట నీదైపోద్ది. ఆ తోటలో దేవుడు దిగి వచ్చేది, తోటలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు అనుభవిస్తుంది. చర్చిలో ఒక్క ఆరాధన చేసేవాడు ఉంటే చాలు, ఒక్క ప్రార్థనాపరుడు ఉంటే చాలు, ఒక్కడు ఒక్క అభిషేకం పొందిన ఉంటే చాలు, ఆ సంఘం లోపల ఏసై దిగి వచ్చేది చూడగలుగుతాం. కొన్ని సంఘాలకు వెళ్తే సమాధి భూమి కన్నా హీనం, సవాలే ఉన్నది. కానీ ఆత్మీకులు కానీ ఒక్క సంఘములో ఉంటే సవాళ్ళందరూ ఏమవుతారు? సైన్యములా నిలబడతారు, సైనికుల్లా నిలబడతారు. అందుకే ఏసయ్య లోకానికి వచ్చి తన పరిచర్యను రుజువు పరిచి కొందరిని సైనికులుగా నిలబెట్టడానికి ఉన్న కారణం, ఏ ఆదాము తన పనినిలో కోల్పోయాడు, ఏ ఆదాము తోటను నాశనం చేయడానికి పని చెయ్యకుండా సంరక్షించకుండా తన బాధ్యతను నెరవేర్చలేని కారణంగా సంఘం ఏమైపోయింది? తన చేతిలో నుంచి వెళ్ళిపోయే పద్ధతి వచ్చింది. ఇప్పుడు కూడా నీకు వేదన కలగట్లేదు కదా? నీ చేతిలో ఉన్న సంఘము పాడైపోయి వెళ్ళినప్పుడు కూడా హలో,
ఏదైనా తోటలో ఉన్న సౌభాగ్యం, శ్రేష్ట సౌభాగ్యం, సంఘము లోపల ఉన్న సహవాసం, శ్రేష్ట సహవాసం, సంఘములో ఉన్నవారు కలిసి మెలిసి ఉంటే ఎంతో మనోహరం, ఎంతో శ్రేష్టత కలిగినదని వాక్యం సెలవిచ్చుచున్నది. కారణం ఏంటి? అందు లోపల ఉన్నది దేవుని యొక్క సహవాసమే. ఏదోని తోటలో సేద్యపరిచిన వారుంటే, సంరక్షించిన వారుంటే, గోడలకి వాక్యాలేమక్కర్లే, గోడకి సిలువలేమక్కర్లే, గోడకి ఫోటోలేమక్కర్లే, చర్చి లోపలకు వచ్చిన మనిషి యేసయ్యను చూడగలుగుతారు. అదో ఈ తోట యేసయ్యది అన్న విషయం అర్థమైపోతుంది. ఈ తోట లోపల సాయంత్ర వేళ దేవుడు దిగి వస్తున్నాడు అన్న వర్తమానం దేశ దేశాంతరం వినిపిస్తుంది. మీరు సంఘానికి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తున్నది? దేవుడు దిగి వచ్చారా, దేవుడి యొక్క సాన్నిధ్యతను అనుభవించారా అన్న విషయం మీకు అనిపిస్తున్నదా? ఉన్నారా మీరు? అందుకే ఈ కాలములో యేసయ్యను నమ్ముకొని, యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన మనం మన పరిచర్యలోకి తిరిగి వద్దాం. చెబుదాం, దేవా ఆదాముని నేనే, నా పని నేను చేసి తీరుతా. ఎవరు అడ్డగించిన, ఎన్ని విసుగు పొట్టినా, ఎవరు నన్ను తోపతన్నినా, ఎవరు నన్ను వేదన పరిచి చెప్పినా, నా పరిచర్య నా పని నేను చేసి తీరుతా. ఎవరికో చూపించడం కాదు, నేను లెక్క దేవునికి అప్పచెప్పాలి. నాతో సంభాషించడానికి సాయంత్ర వేళ దిగి వచ్చిన దేవుడే. హలో, సంఘం లోపల నిన్ను వేదన పరిచిన వారు ఎవరైనా ఉంటే, సంఘం లోపల నీ మాట పట్టించుకోలేని వారు ఎవరు ఉంటే, నువ్వేం బాధపడదు. సాయంత్ర వేళ యేసయ్య వచ్చినప్పుడు ఆయన చెప్పు. హలో, నీ వెళ్ళిన సంఘంలో నీకేదైనా సమస్య కలిగితే, వేదన కలిగే స్థితి ఏమైనా అనిపిస్తే, నీవు సంఘంలో కేకలేయడం కాదు, ఏం చెయ్యాలి? యేసయ్యకు ఆ విషయం చెప్పు. ఆ తోట యజమాని యేసయ్యే, ఆ తోట యేసయ్యదే, ఆ తోట కలిగిన విషయాలన్నీ చూసుకున్నవాడు యేసయ్యే. అందుకే కదా ఆదామవ్వలు తోటలో చెయ్యాల్సిన పని సరిగ్గా చెయ్యలేనందున మీ దాంట్లో నుంచి కనెక్ట్ చేయొచ్చు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, కాపాడుకోవాల్సినది మనమే కాపాడుకోవాలి. మన పరిచర్యను మనం ఏం చేయాలి? ఈరోజు రాత్రి వేళ తెలుసుకొని మన వశములో ఉన్న సంఘాన్ని మనం ఏం చేసుకుందాం? కాచుకుందాం, కాపాడుకుందాం. ఆదామని ఈరోజు రాత్రి వేళ దేవుడు ఎత్తుకుతున్నారు. ఆదామా నీవెక్కడా? నిన్ను ఎతికే ఒక దేవుడు, లెక్క అడిగే ఒక దేవుడు. అందుకే ఆదాము యొక్క తోట ఆయన చేతిలో నుంచి పోయినది యేసయ్య ద్వారా మనకి తిరిగి ఏం చేసింది? మన చేతికి మళ్ళీ తిరిగి దొరికింది. ఆ తిరిగి దొరికిన సంఘాన్ని మనం ఏం చేద్దాం? వాక్యం ద్వారా బలపరచుదాం, ప్రార్థన ద్వారా గట్టిపరచుదాం, ఆత్మశక్తి ద్వారా ఐక్యపరిచి ఉంచుదాం. దాని వ్యతిరేకంగా ఎన్ని సైన్యాలు లెగిచినా, ఎన్ని ఎంతమంది వ్యక్తులు ఎదిరించుకొని వచ్చినా, ఐక్యతలోనుంటే ఏ శత్రు సంహారము కూడా దాన్ని నేను చేయదు. ఎవరు కూడా తాకే పరిస్థితి రాదు.
అందుకే చెప్తున్న మాట, ఆదాము తన పని చేయలే, కానీ ఈరోజు ఆ చివరి ఆదాముకు నమ్మిన మనం మనం ఆ పనిని ఏం చేద్దాం, నెరవేర్చి చేద్దాం. దేవుని చెప్తా, దేవా నేను నా సంఘాన్ని నేను సేద్యపరుచుకుంటా, నన్ను నేను సేద్యపరుచుకుంటా, నన్ను నేను కాపాడుకుంటా, నా సంఘాన్ని నేను కాపాడుకుంటా, నా సంఘం నా బాధ్యత, నా సంఘములో ఉన్న సభ్యులు నా బాధ్యత. నా బాధ్యతని నేనేం చేయను, సాతాను చేతికి ఇవ్వను. నా బాధ్యత నాకు ఇచ్చిన దేవుని చేతికే ఇస్తేనే తప్ప వేరే ఒక వ్యక్తికి ఇచ్చి ఏం చేయను, నా తోటను నేను నాశనం చేయను. అందుకే ఆదికాండ 2:15 చెప్పిన మాట ప్రకారంగా ఆదామును దేవుడు తోటలో ఉంచిన దేనికి, సేద్యపరచడానికి, కాపాడడానికి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12-13 ఒకసారి చూద్దాం. పన్నెండు పదమూడు హలో, మీ సొంత రక్షణను కొనసాగించుము. హలో, నీకు కలిగిన రక్షణను నీవే ఏం చేయాలి, కొనసాగించి తీరాలి. మళ్ళీ ఒకసారి 12 ప్రియ స్నేహితులారా, నా ప్రియులారా, హలో, చాలు చాలు చాలు. సేవకుడు విశ్వాసులకు చెప్తున్న మాట, పాస్టర్ గారు విశ్వాసికి చెప్తున్న మాట ఏంటి, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరేం చేసుకోవాలి, హలో, మీ రక్షణను మీరే కాపాడుకొని తీరాలి. నీకు దొరికిన రక్షణ నీవే ఏం చేసుకోవాలి, కాపాడుకో. కాపాడుకొని తీరాలి. అక్కడ ఏసై వచ్చి కాపాడేది లేదు, నీవు నీవే కాపాడుకోవాలి. ఇప్పుడు దుర్బోధతో ఒక మనిషి వస్తే నీ ఇంటికి వచ్చినా, నీతో మాట్లాడడానికి వచ్చినా, వారికి నువ్వేం చేయాలి, వారితో మీరేం చేయాలి, సరైన బోధ తెలియపరిచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. ఉదాహరణకి ఒకరు వచ్చి చెప్తారు, నరకం లేదు. ఉదాహరణకి ఒకరు వచ్చి చెప్తారు, నరకం లేదు, నరకం దేవదూతల కోసమే, మనుషుల కోసం కాదు. ఉదాహరణకి చెప్పి వచ్చేస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, రుజువు పరిచి చెప్పించాలి, నరకం ఉంది, వెళ్ళగలిగే ఛాన్స్ ఉంది, వెంటనే తీసి చెప్పాలి, ధనవంతుడు లాజరు కదా వినిపించి చూపించాలి. ఓకే, ఆ కథ చెప్పింది మా తాతగారు కాదు, ఆ కథ చెప్పింది మా నాన్న కాదు, ఆ కథ చెప్పింది సాక్షాత్ యేసుప్రభు వారే. యేసుప్రభు వారి నోట్లో నుంచే పరలోకం గురించి, నరకం గురించి ఒక వ్యాఖ్యానం వచ్చిందంటే మీరు నరకం లేదు అని చెప్పడానికి మీరెవరు? అప్పుడు మనం సైలెంట్గా ఉండకూడదు, మనం అక్కడ నిజాయితీ చెప్పి మన రక్షణను మనం కాపాడుకుంటున్నాం. ఉదాహరణకి ఒకరు చెప్తారు, పరిశుద్ధాత్మ వరము లేదు,
ఉదాహరణకు ఒకరు వచ్చి చెప్తారు, కృపావరాలు లేవు, పరిశుద్ధాత్మాభిషేకం లేదు, పరిశుద్ధాత్మ అనే ఒక విధానమే లేదు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలి. మనం చెప్పకపోయాం అనుకో, మనము వాళ్ళతో పొత్తు కలిసిపోయిందంట. వాళ్ళతో అంటే అవునండి, మీరు చెప్పిందే నిజం. నేను కూడా దాంట్లో ఏం చేస్తున్నాను, వాళ్ళు పంచుకున్నాడు. మనం ఎదిరించాలి, చెప్పాలి. మనకి తెలిసిన విధానములో చెప్పాలి. మనం చెప్పి తీరాలి, మనకి తెలిసిన విధానములో ఎదిరించాలి. ఇప్పుడు తోటలో పాము వచ్చిందని చెప్పి, పాము అంటే మనకి భయం అని చెప్పి నేనేం చేయను అన్న కాదు, కర్ర తీయాలి. ఓకే, పాముని కొట్టకపోయినా పర్లేదు, పాముని నీ తోటలో నుంచి గెంటించు, అది చేస్తే చాలు. ఓకే, నీకు కొట్టడం భయమో లేకపోతే కొట్టలేవో ఏదో, ఆ పాముని నీ తోటలో నుంచి తరిమి, ఆ పని మనం చేయగలుగుతాం కదా. ఆ పని మనం చేస్తే చాలు, మిగతా పని దేవుడు చూసుకుంటారు. అందుకే కదా ఏదేని తోటలో పాము వచ్చి మాట్లాడినప్పుడు కర్ర వాడలే. కర్ర వాడలేనందున పాము చెప్పిన మాటకి ఆదామవ్వులు పొత్తు కలిపేశారు. దేవుడు చెప్పినది అబద్ధం అనుకున్నారు. దేవుడు చెప్పిన మాటలో నిజాయితీ లేదు. దేవుడు చెప్పిన దాంట్లో యథార్థత లేదు. దేవుడు చెప్పిన మాట వాస్తవం కాదు. దేవుడు చెప్పింది నెరవేర్చలేదు. ఆ సాతాను వచ్చి చెప్పిన మాట ఏంటి? మీరు ఆ ఫలం తింటే దేవునిలాగా. ఇప్పుడు నా ప్రశ్నకి జవాబు చెప్పాలి, ఆదామవ్వులు దేవునిలా లేరా? దేవునిలా ఉన్నప్పుడు దేవునిలా అవుతారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ దగ్గరికి కూడా వచ్చి ఒకరు చెప్తారు, నీవు కూడా ఏసై నమ్ముకున్నావు, నువ్వు ఏసైలా లేవు. అప్పుడు మీరేం చెప్తారు? అప్పుడు నువ్వు మీరు చెప్పాలి, నన్ను ఒకసారి తాకి చూడు, ఏసై నిన్ను తాకుతాడా లేదా కనిపిస్తుంది. అందుకే కదా పౌలు గారిని ఏసయ్య పట్టుకునేటప్పుడు అడిగిన మాట ఏంటి? సౌలా, నన్నెందుకు? పౌలు ఎవరిని హింసించారు? దేవుని పిల్లలని హింసించారు. అందుకే మీ ఎవరైనా అంటారు, మీ ఏసయ్య ఏది చూపించండి, నన్ను తాకి చూడు. హలో, ఉన్నారా? అందుకే మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? మనకు దొరికిన రక్షణను ఏ పరిమితిలో మనకి వాక్య జ్ఞానం ఉందో ఆ పరిమితి వాక్య జ్ఞానముతో ఎదిరించుకోవాలి. నీకు అధికమేం తెలియకపోయినా పర్వాలేదు, నీకు ఎంత పరిమిత జ్ఞానం ఉందో ఆ పరిమిత జ్ఞానముతోనే వాక్యాధారంగా ఏం చేసుకోవాలి? ఎదిరించుకు తీరాలి. అవతలున్న మనిషి విన్నా వినకపోయినా నీ పని, నీవు అర్థం చేసుకున్న వాక్య విధానాన్ని రుజువు పరిచి నీ రక్షణను నీవే కాపాడుకోవాలి. అప్పుడు పాస్టర్ గారిని వెతికెళ్ళకూడదు. అప్పుడు సేవకులకు ఫోన్ చేయడానికి వెళ్ళకూడదు, అయిపోయిన తర్వాత వెళ్ళండి.
అంటారు అందరూ. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదివితే చూడగలిగిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు కోసం ఏమై ఉండాలి? వెలిగింపబడి ఉంటూ ఉండాలి. ఈ వంకర లోకములో, ఈ వంకర ప్రజల మధ్య వాక్యాన్ని వంకర తంకరగా ప్రచారించిన వారి మధ్య మనము రక్షణ ద్వారా, వాక్యం ద్వారా, తెలిసిన జ్ఞానం ద్వారా మన రక్షణను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకొని తీరాలి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఏ సాతాను వచ్చి ఎన్నెన్ని చెప్పినా, నీకు కలిగిన వాగ్దానములో నుంచి, నీకు కలిగిన రక్షణలో నుంచి ఏ కాకూడదు, తొలగిపోవడానికి ప్రయత్నం చూపించకూడదు. ఈ కాలంలో ఇదే సంఘాన్ని కాపాడేది. సంఘాలు, సంఘ బిడ్డలు కాపాడబడడానికి ఒకే ఒక కారణం ఇదే. అందుకే మనకి అన్ని చోట్ల వెళ్ళడానికి ఇష్టం పుట్టదు, అందరూ వాక్యం వినడానికి ఆశ కలగదు. కారణం ఏంటి? అందులో ఏమైనా తేడా అనిపిస్తే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడమే. ఒకసారి పేతరు గారు, పౌలు గారు కలిసి భోజనానికి ఒక చోటుకి వెళ్ళినప్పుడు పేతరు గారు ఏం చేశారు? అందరితో కలిసి భోజనం చేసిన వెంటనే సంఘములో ఉన్న సంఘ పెద్దలు వచ్చేసరికి పేతరు గారు అక్కడి నుంచి లెగిచి వెళ్ళిపోయారు. పౌలు గారు ఇది చూచిన వెంటనే పేతరు గారు పెద్దయ్య గారు అని కూడా చూడకుండా గద్దించేశారు. అలా గద్దించడం వలన పౌలు గారిని అందరూ చులకగా చూస్తుండేవారు. పౌలు గారిని అందరూ పట్టించుకునేవారు కాదు. పౌలు గారికి అన్ని సహాయం అందజేసేవారు కాదు. అయినా పౌలు గారు తన పరిచర్యను ఆపలే. ఇదే ఇలాగే మనం ఏం చేసేది? ఆత్మీకులను కాపాడేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, తోట కాపాడబడాలా, సంఘం కాపాడబడాలా, మనం నిలబడ తీరాలి, ఎదిరించి తీరాలి. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, లోకములను యేసయ్య ఏం చేశారు? గెలిచారు. సాతానును దేవుడు గెలిచారు. లోక పారంపర్యమును యేసయ్య గెలిచారు. అలాగైతే మనము గెలిచి తీరుతాం. ఓడిపోయే పరిస్థితి దేవుడు తెప్పించరు. అయ్యుండొచ్చు ఆ పరిస్థితిలో మనకి మనసులో కలగొచ్చు, అయ్యో ఏమో నేను ఓడిపోతానేమో అనిపించచ్చు. కానీ మనసు ధైర్యం పెట్టుకొని ఏం చేయాలి? ఎదుర్కొని తీరాలి. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట, ఆయన మనలను అంధకారములో నుంచి కాపాడి విడుదల చేసి చూసారా, తన కుమారుని యొక్క రాజ్య నివాసములో మనల్ని చేర్చేను. హలో, విమోచనయు పాప క్షమాపణ. అలాగని చెప్పి చీకటి మన దగ్గరికి రాదు అన్నది లేదు. చీకటి మన దగ్గరికి వస్తుంది, తర్రమండి చీకటిని. వెలుగుతో ఉండి కుమారుని రాజ్యములో ఉన్న మనం ఏం చేయాలి? ఎదిరించి తీరాలి. మనం అంధకారంలో, అందుకే యేసయ్య చెప్పిన మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అవును కదా, వెలుగు ఎప్పుడు కూడా చీకటిని ఏం చేస్తుంది? ఎదిరించుతూనే ఉంటుంది. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని ఏం చేస్తుంది? వెలుగు వెలిగితే చాలు, చీకటి దానిలో నుంచి దూరం అయ్యేది చూడొచ్చు.
నీవు ఎంత దూరముగా వెలుగుతావో అంత దూరాన చీకటిని అడ్డుపరచగలుగుతావు. ఓకే, ఒక పట్టణంలో ఒక్క విశ్వాసి వెలుగుతూ ఉంటే కొంత దూరం కాపాడొచ్చు, పది మంది విశ్వాసులు వెలుగుతూ ఉంటే పది ఇల్లులు వెలుగుతాయి, వంద మంది వెలిగితే వంద ఇల్లులు వెలిగింపబడతాయి. అలాగైతే ఆ వంద మంది ఐక్యత కలిగి ఉన్న వెలిగింపు అంధకారాన్ని ఏం చేయగలుగుతుంది, ఎదిరించుకోగలుగుతుంది. అందుకే మనల్ని దేవుడు ఏం చేశారు, అంధకార రాజ్యములో నుంచి కుమారుడైన యేసయ్య రాజ్యంలోకి చేర్చి మనల్ని ఏం చేశారు, నిలబెట్టి ఉంచి ఉన్నారు. అందుకే ఎక్కడ మనం ఉన్నామో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉన్నది అన్న విషయాన్ని మనం రుజువు పరిచి తీరాలి. మనం ప్రార్థన చేసే దేనికి, మనం అన్య భాషతో ఆరాధన చేసే దేనికి, మనం వాక్యం ధ్యానించేది దేనికి, ఈ వీటన్నిటిలో దేవుని రాజ్యం రుజువవుతున్నది, అద్భుతాలు జరుగుతున్నది దేనికి, దెయ్యాలు వదిలిపోతున్నది దేనికి, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, దేవుని రాజ్యం ఇక్కడ పనిచేస్తున్నది, దేవుని యొక్క రాజ్యాన్ని సంరక్షించిన వారు కొందరు ఉన్నారు, దేవుని యొక్క రాజ్యములో పనిచేసేవారు కొందరు ఉన్నారు, దేవుని యొక్క రాజ్యం కొరకు నిలబడిన వారు ఉన్నారు. దాని యొక్క రుజువే హలో. అందుకే మీ ఆత్మీయత ద్వారా రుజువు పరిచి చెప్పండి లోకానికి, సమూహానికి, ప్రజలకు రుజువు పరచండి. ఏమని, నేను దేవుని యొక్క రాజ్యములో ఉన్నవాడిని, కుమారుడైన యేసుక్రీస్తు వారి రాజ్యములో ఉన్న సభ్యుణ్ణి, దానిని నేనేం చేయను, అంధకార రాజ్యంగా మార్చను. నా తోట లోపల పశువులను రానివ్వను, నా తోట లోపల పశువుల స్వభావము వస్తే నేను దేవుని రాజ్యములో ఉన్నదాన్ని బట్టి, నేను దేవుని రాజ్యాన్ని సంరక్షించిన వాడు కాబట్టి నేనేం తీస్తా, కొరడా తీస్తా. అలాంటి వాక్య పరిచర్య చేసి ఆ పశువు స్వభావాన్ని బయటికి తీస్తాం. అలాంటి వాళ్ళు సంఘం లోపల లెగాలి. హలో, అలాంటి వాళ్ళు లెగ్గి తీరాలి. యేసయ్య చేసిన అదే పని మనం కూడా చేయాలి. యేసయ్య ఏం చేశారు, దేవాలయం లోపలికి వచ్చి అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళే, నాయకులే, అధికారులే, డబ్బులున్నాయి, ఆస్తి బలము అన్ని యోగ్యతలు ఉన్నాయి, కానీ ఏ శిష్యులలో కూడా ఎవరు కూడా ఏం చేయలే, కొరడా పట్లే. యేసయ్య ఒక్కలే లెక్కించి కొరడా పట్టి లోపలున్న పశువులన్నీ ఏం చేశారు, తరిమించారు. తరిమించడం మాత్రం కాదు, అక్కడ డబ్బుల వ్యాపారం జరిగేది, ఆ డబ్బుల వ్యాపారాన్ని కూడా దేవుడు ఏం చేశారు, చెదరగొట్టించేశారు. హలో, దేవుని దేవాలయం డబ్బుల విషయం కాదు, దేవుని చర్చి లోపల డబ్బుల విషయం కాదు. హలో, డబ్బులు తర్వాత విషయం, డబ్బులు కాదు ప్రాముఖ్య విషయం. హలో,
డబ్బు వస్తుంది పోవుతుంది అది పెద్ద విషయం కాదు. డబ్బు కాదు మనల్ని నడిపించేది, మనల్ని నడిపించేది ఏది? డబ్బు కాదు మనల్ని నడిపించేది, ఆత్మీకత మనల్ని నడిపించేది. అందుకే యేసయ్య వెళ్ళిన దేవాలయములో రెండే రెండు, ఒకటి పశువులు, రెండోది డబ్బు. ఒక పక్క పశువులు, మరో పక్క డబ్బులు. ఇది రెండే ఆ సంఘాన్ని ఏం చేసేది? పరిపాలించేది. కానీ యేసయ్య వచ్చి తరిమించేసి ఏమన్నారో తెలుసా? ఇది దేవుని ఆలయం, ఇక్కడ నుంచి ప్రార్థన చొప్పుడే వినబడాలి. హలో, ఇక్కడ నేను చేసావుండి వినబడాలి. ఇది ప్రార్థన గల ఇల్లు. హలో, నేను మీకు అడిగే ప్రశ్నకి జవాబు చెప్పండి. మీ ఇంట్లో నుంచి ఏ శబ్దం వినిపిస్తుంది? హలో, మీ ఇంటి లోపల నుంచి ఏ శబ్దం బయటికి వినిపిస్తుంది? హలో, ఉన్నారా? నీవు ఆత్మీయుడివే కదా, నీవు సంఘానికి సభ్యుడివే కదా, నీ ఇంటిలో నుంచి ఏ చప్పుడు వినిపిస్తున్నది? నీ ఇంట్లో నుంచి వచ్చిన చప్పుడు ఏంటి? పశువుల స్వరమా, డబ్బుల స్వరమా, లేకపోతే ఆత్మీక స్వరమా? హలో, ఏం వినిపిస్తుంది నీ ఇంట్లో నుంచి? ఆత్మీకుల ఇంటికి వెళ్తే పొద్దున కోడి కూసక ముందే ప్రార్థన చేసిన వాళ్ళు ఎగుస్తారు. ఆ ఇంట్లో కోడి అక్కర్లే, అలారం అక్కర్లే, ఆత్మీకులే లెగిచి ప్రార్థన చేసే సౌండ్ వినిపిస్తుంది. హలో, ఉన్నారా? ఆత్మీకుల ఇంటికి వస్తే ఏం వినిపిస్తుంది? టైం 6 అయ్యింది, టైం 5 అయ్యింది అన్న వర్తమానం ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది. హలో, ఆదివారం 9 గంటలకి ప్రార్థన అయితే నువ్వు 8:30కే హడావిడి అయ్యి రెడీ అయ్యి వెళ్తే ఊరోనికి తెలిసిపోద్ది కరెక్ట్ 8:30 అయ్యింది. ఈరోజు ఆదివారం రోజే, ఈరోజు శుక్రవారం రోజే, ఈరోజు శనివారం రోజే, ఈరోజు ఏ రోజు అన్న విషయం గురించి ఇరుగు పొరుగు వాళ్ళకి అర్థమైపోద్ది. అందుకే నేను చెప్పిన చివరి మాట, తోట లోపల ఆత్మీకులు ఉంటే తోట లోపల ఎంత ఆత్మీకత ఉన్నదో బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈ రాత్రి వేళ ఆదాముగా ఉన్న నీవా, నీ తోటని నీవు కాపాడుకో. నీ సమయము, ఇది నీకున్న సమయం. ఈ సమయంలో నీ ద్వారా నీ తోట కాపాడబడాలి. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునితో చెప్తాం, దేవా నా సంఘాన్ని నేను కాపాడి తీరుతా, నా తోట నా సంరక్షణ కింద ఉంటుంది. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏ రీతికి అడ్డగించినా దానిని సంరక్షించే బాధ్యత నాది అన్న ఒక నిర్ణయాన్ని ఈరోజు రాత్రి మనం తీసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోస్తున్నాం. దేవా, ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. దేవా, నీ శబ్దం మేము విన్నాము. దేవా దేవా, ఆదాముకి ఇచ్చిన తోటలు, ఆదామును దేవుడు నిలబెట్టిన తోటలు, దేవా తన పని తన చేయలేని కారణముగా దేవా అందులోపల దేవా దేవుని యొక్క మాటలు వినబడకుండా సాతాని యొక్క మాటలు వినగలిగే పరిస్థితి ఏర్పడింది. దేవా అలాంటి పరిస్థితి దేవా నా ఆత్మిక జీవితంలో నేను తెచ్చిపెట్టను, నా సంఘము లోపల నేను తెచ్చిపెట్టను, మా సహవాసములో నేను తెచ్చిపెట్టను, మా ఆత్మీకుల గుంపులో నేను అది తెచ్చిపెట్టనయ్యా.
నేను ఎదిరించాల్సిన చోట్ల ఎదిరించి తీరుతా, వాక్యం కొరకు నిలబడాల్సిన చోట్ల నిలబడి తీరుతా. నా రక్షణను నేనే కాపాడుకుంటానయ్యా. ఈరోజు రాత్రి వేళ దేవ మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. దేవ మాకు కలిగిన వాటినన్నీ కూడా సంరక్షించి కాపాడుకుంటూ దేవ ఈరోజు కూడా రుజువుపరిచి చెప్తాం, ఆదాముగా నేనున్నాను, నా పరిచర్య నేను చేస్తున్నాను, నాకిచ్చిన వాటినన్నీ కూడా సంరక్షణ పరిచే తీరుతానని. అలాంటి యొక్క నిర్ణయంతో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములు అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవ నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక ఆమేన్. అందరికీ వందనాలు.